ప్రభు నామన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రియులారా, ప్రపంచంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులను బట్టి ప్రభు రాకడకు సూచనలని మనం ఎరుగుదాం. అయితే చాలామందికి ఈ ప్రభు రాకడకు సూచనలని తెలియదు. అయితే ప్రపంచమంతటా ప్రభుల వారి వైపు చూస్తూ పశ్చాత్తాపడేటట్టు ప్రజల కొరకు ప్రార్థిస్తాం. మహిమగల మా పరలోకపు తండ్రి, నాయన, ప్రపంచంలో ప్రతి దానిని కలగజేసిన వారు ప్రభు, దయచేసి మా ప్రియ తండ్రి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి సృష్టికర్త అయిన మిమ్మల్ని చూసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను పరలోకపు నాయన. ఎంతోమంది ప్రభ మూర్ఖత, అమాయకత్వము, తెలివిలేనితనము, బుద్ధిహీనత, వీటి ద్వారా నిజమైన దేవుడు ఎవరని గుర్తెరగలేకపోతున్నారు తండ్రి. దయచేసి ప్రతి వారికి దేవుని గూర్చినటువంటి ఆలోచన, భయభక్తులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సాతాను సంబంధమైన ప్రతిక్రియని నాశనము చేయండి ప్రభ. మీ శ్రేష్టమైన ఆలోచనలు ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ అందరి భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి మహిమా పరిచేవారినిగా చేయండి. మీ పాదములు చెంత మోకరించి ప్రార్థించు వారినిగా చేయండి ప్రభ. సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. మీరే మహిమ పొందుకొనమని క్రీస్తు యేసు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, జూన్ మాసం 13వ తారీఖు 2020 శనివారం, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 3వ వచనము నుండి, ఈ 3వ వచనములోనే 6వ ప్రసంగాన్ని మనం చేస్తూ వింటూ ఉన్నాం. సంఖ్యాకాండము 20:3 ఆరవ ప్రసంగము. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు అని మాట్లాడారు. ప్రియులారా, ఇజ్రాయేలీలు దేవుని అద్భుతాలని చూస్తూ కూడా వారు ఎన్నో పర్యాయాలు మోషేతో వాదిస్తూ వచ్చారు. వారు దేవుని మీద సణుగుతూ వచ్చారు. ఇప్పుడు వారు, మా సహోదరులు ముందు చనిపోయారు కదా, మేము అలాగ చనిపోయి ఉంటే చాలా బాగుండేది అనుకుంటున్నారు. అయితే మేము మా పశువులు ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేళ తెచ్చితిరి అంటున్నారు. ప్రియులారా, వీరంటున్న ఇంకొక మాట ఏమిటంటే, మేము మా పశువులు చనిపోయేటట్లు ఇది యెహోవా సమాజం కదా, మీరేళ తీసుకొచ్చారు అని అంటూ ఉన్నారు. వారిని తీసుకొచ్చింది ప్రభువే అనే జ్ఞానం లేక మోషే అహరోనులతో అంటున్నారు, ఇది యెహోవా సమాజం, అంటే మేమంతా కూడా దేవుని యొక్క సమాజం, ఆయన గుంపు, ఆయన పిల్లలం. మీరెందుకు ఈ అరణ్యములో మేము చనిపోయేటట్లు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని చెప్పి 5వ వచనములో, ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని అలరప్పించారు అని అన్నారు. ఆ స్థలాన్ని వారు ఏమంటున్నారంటే కానిచోటు అంటున్నారు. ఎందుకు ఆ స్థలం కానిచోటు అనేది మనం గమనించాలి. వాళ్ళు అంటున్నారు, ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు,
ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిది. ప్రియులరా, అది కానిచోటు అనటానికి గల కారణాలు 5 విషయాలు వారు చెప్పారు. మొదటిది, స్థలంలో గింజలు లేవు అని అన్నారు. గింజలంటే విత్తనాలు అని అర్థం. యెహోవా సమాజమైన ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థలాన్ని కానిచోటు అనటానికి గల కారణం, అంటే కాదేశుని కానిచోటు అన్నారు. కాదేశు అంటే ప్రతిష్ఠించబడిన స్థలం అని చెప్పాను. కాదేశులో అది ఒక సంఘానికి సాదృశ్యమని, యెహోవా సమాజము అని. కాదేశులో ఉండవలసిన వారెవరు అని కూడా చెప్పాను. అయితే అక్కడ ఇంకా లేనివి కొన్ని వారు చెప్తున్నారు. గింజలు లేవు. గింజలు అనే మాటకు దేవుని వాక్యమని అర్థం. విత్తువాడు విత్తుటకు పొలంలోనికి వెళ్ళి ఆ విత్తనాలు విత్తుచుండగా అనే వాక్యం సెలవిస్తారు. ఆ విత్తనాలు రాజ్య సంబంధమైన విత్తనాలు. ఇక్కడ గింజలు లేవు అంటే రాజ్య సంబంధమైన వాక్యాలు లేవు అని అర్థం. ఈరోజున చాలా సంఘాలలో పరలోక రాజ్య సంబంధమైన విత్తనాలు విత్తడం లేదు. ఏవో లోక సంబంధమైనవి, వారి ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించనివి, ఏమాత్రము కూడా వారికి ఉపయోగం లేని విత్తనాలు కాదేశులో అంటే సంఘాలలో యెహోవా సమాజం ఎదుట చల్లుతూ ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి ప్రజలు పరలోక రాజ్యములో ప్రవేశించుటకు తగినంత ఎదుగుదల లేకపోతూ ఉంది. 2వది, అంజూరాలు లేవు. గతంలో అంజూరాలు గురించి, ద్రాక్షలు దానిమ్మల గురించి కూడా చెప్పాను. అంజూరాలంటే రక్త శుద్ధీకరణ చేసే ఆ స్వభావము, ఆ గుణము అంజూరాలకు ఉన్నాయి. ఈ రోజున రక్త శుద్ధీకరణ చేసేటటువంటి మాటలు ఈ స్థలంలో లేవు. ద్రాక్షాలు కూడా లేవు. ద్రాక్షాలు అంటే గతంలో మీకు చెప్పాను. ప్రియులారా, ద్రాక్షాలు ప్రభుని ప్రజల్ని సంతోషపరిచే ఆ శ్రేష్టమైన ద్రాక్షరసం. ద్రాక్షరసం యేసు ప్రభు రక్తానికి సూచన. క్రీస్తు సిలువలో చనిపోయి రక్తం కార్చడం పరలోకపు తండ్రికి ఇష్టం. ఆ రక్తము చేత ప్రజల్ని తమ పాపములు కడుక్కోవటానికి, పశ్చాత్తాపపడుటకు, పవిత్రపరచబడుటకు ఉపయోగపడడం వలన ప్రజలకు సంతోషం. ఆ రీతిగా కాదేశులో ద్రాక్షాలు లేవంటే ప్రజలని ప్రభుని సంతోషపరిచే ఆ వ్యక్తులు కూడా ఇక్కడ లేరు. యెహోవా సర్వ సమాజమునకు ఇలాంటివేవి లేవు. దానిమ్మల గురించి కూడా చెప్పాను. దానిమ్మ విత్తనములో ఎర్రటి రంగు తీపి నీళ్లు ఉన్నాయని, అంటే ఆ విత్తనం విశ్వాసికి సాదృశ్యమని. ప్రతి విశ్వాసిలో యేసుప్రభు రక్తం ఉండాలి, తీపి నీళ్ళని చెప్పబడిన దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు విత్తనం అతుకబడి ఉంటుంది, విశ్వాసులు ఐక్యంగా ఉంటారు. అప్పుడు ఆ దానిమ్మ పండు పైన పండు ఒలిచిన తరువాత ఆ విత్తనాల పైన తెల్లటి పొర ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల ఉంటుంది. ఈ రీతిగా విశ్వాసుల్లో వాక్యము కానీ, ఆ తరువాత యేసయ్య రక్తం కానీ, పరిశుద్ధాత్మ కానీ, ఇలాంటివి కాదేశులు ఏమీ కనిపించలేదు. కాబట్టి ఇది కాని చోటు, అయిన చోటైతే ఇవన్నీ కూడా ఉంటాయి. ఈరోజున దేవుని బిడ్డలుగా యెహోవా సమాజమే మనము. కాదేశులోని వారమే, ప్రతిష్ఠించబడినటువంటి స్థలంలో ఉన్నవారమే. అయితే ప్రతిష్ఠించబడిన
యేసయ్య ఉన్నాడా సంఘంలో? ఆయన పవిత్రమైన రక్తం పనిచేస్తూ ఉందా? ఆయన వాక్యం పనిచేస్తూ ఉందా? ఆయన పంపిన పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉందా? అప్పుడే అది కాదేశు. ఆ కాదేశులో గింజలున్నాయా? ద్రాక్షాలున్నాయా? దానిమ్మలున్నాయా? అంజూరాలున్నాయా? ఇవన్నీ కూడా కాదేశులో ప్రతిష్ఠించబడిన స్థలమని చెప్పబడిన సంఘంలో ఇవన్నీ ఉంటే అది అయిన చోటు, అయితే అవి లేదంటే అది కాని చోటు. ప్రియులారా, యెహోవా సమాజమని చెప్పబడిన ఇజ్రాయేలు ప్రజలే ఇది కాని చోటు అంటున్నారు. మీరు ఆలోచించాలి, వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డ, ప్రతి దైవ సేవకుడు కూడా దేవునికి మీ సంఘము అయిన చోట కాని చోట? కాని చోటైతే నిజంగానే మనము దేవుని ఉగ్రతకు పాత్రులు కావాలి. అయిన చోటైతే ప్రభు ఆగమనములో మనం ఎత్తబడటానికి ఇంకా సంసిద్ధత కలిగి ఉండాలి. ఇంకా ప్రతి బిడ్డ కూడా ఆ యోగ్యతని సంపాదించుకొని, యేసయ్య మీరు అక్కడ రానివ్వండి, మీ ఆగమనంలో నేను ఎత్తబడుటకు కృపద ఇచ్చేమని ప్రతి బిడ్డ కూడా ప్రార్థించాలి. ఇజ్రాయేలు ప్రజలు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, సంఘము అన్న తరువాత అందులో ఉన్న ప్రతి బిడ్డ యెహోవా సమాజమని మర్చిపోవద్దండి. సంఘము అన్న తరువాత గింజలుండాలి, విత్తనాలుండాలి, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు, అంజురపు పండ్లు ఉండాలి. ఆ ప్రతిష్ఠించబడిన స్థలము అని చెప్పబడటానికి ప్రతిష్ఠించబడిన వారు అందులో ఉండాలి. ఇవన్నీ మన సంఘాలలో కనిపిస్తూ ఉన్నాయా? ఈ రీతిగానే మన సంఘం ఎదుగుతూ ఉందా? దయచేసి ప్రతి బిడ్డ కూడా ఆలోచించాలి. ఆ విధంగా ఈ వాక్యంలో సెలవిచ్చిన సమాచారాలు లేకపోతే అది కాని చోటే. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిల పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతట యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము అని ప్రభుల వారు సెలవిచ్చారు. ప్రియులరా, ఈ మాటలు గమనించాలి. దేవుడి వాక్యాలను మీ వినికిడిలో ఆశీర్వదించి ఆత్మలో మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.